తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా భారతదేశ చరిత్ర సంస్కృతి భారతదేశ చరిత్ర సంస్కృతి అనే సబ్జెక్టు మనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అబ్జెక్ట్ రూపంలో ఉంటుంది తర్వాత అదేవిధంగా గ్రూప్ వన్ లో పేపర్ టూలో ఇది ఒక దీనికి సంబంధించిన సిలబస్ ఉంటుంది కాబట్టి గ్రూప్ వన్ లో ఉన్న సెకండ్ పేపర్లో ఉన్న భారతదేశ చరిత్ర సంస్కృతిలో భాగంగా లాస్ట్ లో నేను భారతదేశంలో బ్రిటిష్ వారి ఆర్థిక విధానాల గురించి లాస్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది బ్రిటిష్ వారు భారతదేశానికి క్రీస్తుకం పదహారు వందల సంవత్సరాల్లో బ్రిటిష్ రాణి అనుమతితో తూర్పిండియా వర్తక సంఘం అనేది ఏర్పడి తూర్పిండియా వర్తక సంఘం భారతదేశంతో వర్తకం చేసుకోవడానికి బ్రిటన్ రాణి అనుమతి ఇచ్చింది ఆ విధంగా వచ్చిన బ్రిటిష్ బ్రిటిష్ వారు భారతదేశంలో మొఘల్ చక్రవర్తి అయిన జాంగిర్ దగ్గర అనుమతి పొందారు వర్తక అనుమతి పొంది సూరత్లో తమ ఫ్యాక్టరీలు రకరకాల ఫ్యాక్టరీలు కట్టుకున్నారు రకరకాల ప్రదేశాల్లో కట్టుకుని వారు వ్యాపారాలు చేశారు వారు వ్యాపారాలు చేసి తర్వాత బాగా దళవంతులు అయిపోయారు ఆ సమయంలో స్వదేశీ రాజుల బలహీనతను ఆసరగా అనైక్యతను బలహీనతను ఆసర ఆసరాగా చేసుకొని వీరు వివిధ యుద్ధాలు చేసి మొత్తం భారతదేశాన్ని అంతా కూడా ఆక్రమించుకోవడం జరిగింది భారతదేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత వారు భారతదేశంలో తమ విధానాలను తమ పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టారు పరిపాలనా పరిపాలనా విధానంలో భాగంగా వారి ఆర్థిక విధానాలను కూడా భారతదేశంలో ప్రవేశపెట్టారు వారి ఆర్థిక విధానాల వల్ల భారతదేశం ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది ఎందుకంటే వారు బ్రిటిష్ వారు ఇక్కడ రాకముందుకు భారతదేశం ఆర్థికంగా పరిపుష్టి పొంది ఉంది కానీ బ్రిటిష్ వారు భారతదేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి అస్తవ్యస్తం చేయడం జరిగింది ఈ విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను అస్త అస్తవ్యస్తం చేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోయింది దానిలో భాగంగా మనకు నిన్న మర్కంటల్ సిస్టమ్ గురించి నేను వివరించడం జరిగింది ఈరోజు స్వేచ్ఛ వ్యాపార పద్ధతిని వాళ్ళు ఏ విధంగా ప్రవేశపెట్టారు స్వేచ్ఛ వ్యాపార పద్ధతిని వాళ్ళు ఏ విధంగా ప్రవేశపెట్టారనే అంశాన్ని ఇప్పుడు వివరించడం జరుగుతుంది భారతదేశంలో వర్తక సంఘం తూర్పిండియా వర్తక సంఘం స్థాయి నుంచి రాజకీయ శక్తిగా ఎదిగిన ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు కేవలము పదహారు వందల సంవత్సరాల్లో వచ్చినప్పుడు చాలా వంద సంవత్సరాల పాటు వంద సంవత్సరాల పైగా 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 వీరు కేవలం వంద నూట యాభై సంవత్సరాల పాటు వీరు కేవలం వర్తక సంఘం స్థాయిలోనే ఉండేవారు కానీ బాగా ధనాన్ని కూడా కట్టుకొని ఆ విధంగా రాజకీయ శక్తిగా ఎదిగారు రాజకీయ శక్తిగా ఎదిగి స్వదేశీ రాజుల బలహీనతను అనైక్యతను ఆసరగా తీసుకుని మొత్తం భారతదేశాన్ని ఆక్రమించడం జరిగింది ఈ విధంగా రాజకీయ శక్తిగా ఎదిగిన వీరు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు మాతృదేశంలోని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక్కడ రాజకీయ ఆర్థిక విధానాలను మార్చారు మాతృదేశం వారు ఏం చెప్తారంటే ఇక్కడ అంటే బ్రిటిష్ వారు అన్ని వలస దే వారు చాలా వలస ప్రపంచవ్యాప్తంగా చాలా వలస దేశాలు ఉన్నాయి ఆ విధంగా వలస దేశాల్లో ఒకటే నినాదం ఏంటంటే మాతృదేశ అభివృద్ధి కోసం పాటుపడాలి మీరు మాతృదేశ అభివృద్ధి కోసం మాత్రం పాటు పడాలని బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళకు చెప్తుంది అంటే బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ పౌరులు అయినా కంపెనీ వారైనా పౌరులైనా వాళ్ళకు మీరు అభివృద్ధి కోసం మాట మాత్రమే పాట పడాలి దీనికోసం ఎంత త్యాగమైనా చేయాలని వాళ్ళకి చెప్తుంది ఆ విధంగా మాతృదేశం నుంచి ఇక్కడి నుంచి ముడి సరుకులు వలస దేశాల నుంచి ముడి సరుకులు బ్రిటన్ పంపాలి మాతృదేశం ఇక్కడి నుంచి ముడి సరుకులు కేవలం బ్రిటన్ మాత్రమే పంపాలి వేరే దేశానికి ఎక్కడికి పంపడానికి వెళ్ళలేదు అక్కడ పారిశ్రామిక విప్లవం వల్ల అనేకమైన యంత్ర యంత్ర యంత్రాలు యంత్రాలు వచ్చాయి ఆ యంత్రాల్లో తయారైన వస్తువులు మళ్ళీ వలస దేశాలకు పంపాలి కాబట్టి ఆ వలస దేశాల నుంచి వచ్చిన వస్తువులు మన బ్రిటన్ నుంచి వచ్చిన వస్తువులు మాత్రమే ఇక్కడ ఇక్కడ ఈ వలస దేశాల్లో అమ్మాలి కొనుక్కోవాలనేది ఉంటుంది ఆ విధంగా ఈ విధమైన ఆర్థిక పద్ధతిని నిన్నే స్వేచ్ఛ వ్యాపార పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టడం మార్కెట్ ఇక్కడ ప్రవేశపెట్టారు మరి భారతదేశంలో వర్తక సంఘం స్థాయి నుంచి రాజకీయ శక్తిగా తూర్పిండియా వర్తక సంఘం ఎదిగిపోయింది అప్పటికే బాగా డబ్బులు సంపాదించింది మాతృదేశంలోని ఈ విధంగా బ్రిటన్ నుంచి ఇక్కడ ఉన్న పౌరులకు ఎవరైతే బ్రిటన్ వాళ్ళు ఉన్నారో ఆ కంపెనీ అయినా మామూలు అయినా వారికి ఆదేశాలు వస్తుండేవి అవేంటంటే మాతృదేశంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాత్రమే ఇక్కడ రాజకీయ ఆర్థిక విధానాలను దీనికి అక్కడి అక్కడి రాజకీయాల వాళ్ళ ఆదేశం ప్రకారం ఇక్కడ రాజకీయ ఆర్థిక విధానాలను ఈస్ట్ ఇండియా ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మార్చడం జరిగింది తర్వాత బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచే విధంగా దేశీయ విదేశీయ వ్యాపారాన్ని ప్రోత్సహించారు బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచే విధంగా బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచే విధంగా మరి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ఇక్కడి దేశీయ విదేశీయ వ్యాపారాన్ని ప్రోత్సహించారు అంటే వారి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా మెరుగుపడుతుందో ఆలోచన చేశారు దానికి అనుకూలంగానే ఇక్కడ దేశీయ వ్యాపారాన్ని విదేశీ స్వదేశీ వ్యాపారాన్ని విదేశీ వ్యాపారాన్ని మీరు ప్రోత్సహించడం జరిగింది తర్వాత తమకు తమ ఆర్థిక వ్యవస్థకు ఏ సూటబుల్ ఉంటుందో అదే విధంగా తమకు అనుకూలమైన రీతిలో ఇక్కడ సుంక విధానాన్ని అంటే వస్తువుల మీద సుంకాలు విధించడం లాంటివి సుంక విధానాన్ని ఇక్కడ రూపొందించడం జరిగింది వారికి ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన సుంక విధానాన్ని పనుల విధానాన్ని ఇక్కడ రూపొందించడం జరిగింది క్రీశం పద్దెనిమిది వందల పదమూడులో బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చార్టర్ చట్టము అంటే వీళ్ళకి ఏంటంటే తూర్పిండియా వర్తక సంఘానికి పదహారు వందల సంవత్సరాలలో బ్రిటన్ రాణి వర్తక అనుమతి ఇస్తే ఆ విధంగా ప్రతి ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి చార్టర్ చట్టం చేసేవారు అంటే చార్టర్ చట్టం అంటే మళ్ళీ అనుమతిని ఇరవై సంవత్సరాల కాదు రెన్యు రెన్యువల్ చేస్తుండాలి ఆ విధంగా ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఈ ఈ విధంగా చేస్తుంటారు కాబట్టి ఈ చార్టర్ చట్టాలు అనేవి బ్రిటిష్ పార్లమెంటు మరి ఇండియా వర్తక సంఘానికి అనుమతించే అనుమతించే పత్రాలే ఈ చార్టర్ చట్టాలు కాబట్టి పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్ ఒక చార్టర్ చట్టం చేసింది అదేంటంటే ఇండియా వర్తక సంఘానికి అనుమతిస్తూ సేమ్ టైం కొన్ని విధానాలను కూడా అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది భారతదేశంలో అంతవరకు కొనసాగిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం గుత్తాధిపత్యాన్ని అంతం చేసింది చార్టర్ చట్టం మీకు ఒక్కరికి అధికారం లేదు తూర్పు ఇండియా వర్తక సంఘానికి ఒక్కదానికే భారతదేశంలో వర్తకం చేసుకునే అనుమతి లేదు మిగతా మామూలు పౌరులకు కూడా మేము అనుమతిస్తున్నామని ఇవ్వడం జరిగింది దాంతో తూర్పు ఇండియా కంపెనీకి కాకుండా ఇది పద్దెనిమిది వందల పదమూడో చార్టర్ చట్టము బ్రిటిష్ పౌరులకు కూడా భారతదేశంలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే కలిగేసింది అందుకనే ఒక స్వేచ్ఛ వ్యాపారం వచ్చి దాతవాణా అంది ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు బ్రిటిష్ పౌరులందరికీ సమానంగా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే కలిగించింది ఇక్కడ జరిగింది ఏంటంటే తూర్పిండియా వర్తక సంఘం భారతదేశానికి వచ్చి తూర్పిండియా వర్తక సంఘ సభ్యులు భారతదేశంతో వ్యాపారం చేశారు మళ్ళీ దీంట్లో ఉన్న సభ్యులే కొంతమంది ఏం చేశారంటే ప్రైవేట్ వ్యాపారాలు చేశారు ప్రైవేట్ వ్యాపారాలు చేసి బాగా డబ్బులు సంపాదించారు బాగా డబ్బులు సంపాదించి అక్కడికి పోయి కేవలం క్లర్క్గా ఇక్కడికి ఉద్యోగానికి వచ్చి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించి తీసుకుపోయి బ్రిటిష్ బ్రిటన్ బ్రిటన్కి వెళ్ళిన తర్వాత అక్కడ పార్లమెంట్ సభ్యులు కావడం తర్వాత రకరకాల హోదా ఆ డబ్బులు పెట్టి వివిధ హోదాల్లో ఉండడం చేశారు దాంతోని అక్కడున్న బ్రిటన్ పార్లమెంట్ సభ్యులకు వీళ్ళ మీద చాలా కోపంగా ఉండేది అందుకే వాళ్ళు ఏం చేశారంటే పద్దెనిమిది వందల బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చార్టర్ చట్టంలో ఇండియా వర్తక సంఘం వారే కాకుండా బ్రిటిష్ పౌరులు కూడా భారతదేశంలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుని హక్కులు కలగజేయడం జరిగింది స్వేచ్ఛ వ్యాపార హక్కులు కలగజేయడం జరిగింది ఈ విధంగా బ్రిటిష్ పెట్టుబడిదారులు భారతదేశంలో తమ నిధులను ఉపయోగించి తమకు తోచిన రీతిలో ఆర్థిక కలాపాలను కొనసాగిందని అనుమతించారు అంటే బ్రిటన్లో ఉన్న సామాన్యమైన పౌరులు కూడా అక్కడ ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో బ్రిటన్లో వాళ్ళు కూడా వచ్చి భారతదేశంలో తమ తమ విధులను పెట్టుబడులు పెట్టవచ్చు ఇక డబ్బులు సంపాదించుకోవచ్చని ఆ విధంగా ప్రోత్సహించడం జరిగింది ఆ విధులను ఉపయోగించి తమకు తోచిన రీతిలో ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతి పొందారు తర్వాత స్వేచ్ఛ వ్యాపారం ప్రవేశపెట్టడంతో భారతదేశంలోని ఓడరేవులు మార్కెట్లు బ్రిటిష్ ఉత్పత్తిదారుల వశమైపోయాయి స్వేచ్ఛా వ్యాపారం అంటే స్వేచ్ఛా వ్యాపారం అంటే ఇదే అనమాట తూర్పిండియా వర్తక సంఘమే కాకుండా ఎవరైనా వర్తకం చేసుకోవచ్చు అంటే బ్రిటిష్ పౌరులు కూడా ఇక్కడికి వచ్చి వర్తకం చేసుకోవచ్చు దాన్నే స్వేచ్ఛా వ్యాపారం కింద అంట అంటారు ఈ విధంగా స్వేచ్ఛా వ్యాపారం ప్రవేశపెట్టడంతో భారతదేశంలోని ఓడరేవులు మార్కెట్లు బ్రిటిష్ ఉత్పత్తిదారులు వశమైపోయాయి అందుకని బ్రిటిష్ బ్రిటన్ పౌరులంతా చాలామంది ప్రైవేట్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు వచ్చి స్వేచ్ఛ వ్యాపారం మొదలుపెట్టారు మేము కూడా వ్యాపారం మొదలుపెట్టాను దాంతో భారతదేశంలో ఉన్న ఓడరేవులు మార్కెట్లు బ్రిటిష్ ఉత్పత్తిదారుల వశమైపోయాయి ఓడరేవులు మార్కెట్లన్నీ కూడా బ్రిటిష్ వారి పరమై వాళ్ళ పరమైపోయాయి బ్రిటిష్ పార పారిశ్రామిక ఉత్పత్తులు నిరాటకంగా ఎట్టు ఎట్టి సుఖాలు ఎట్టి సుంకాలు లేకుండా మన దేశంలో ప్రవేశించాయి తర్వాత మనకి ఇక్కడ ముడి సరుకులు తీసుకుపోతారు ఇక్కడి నుంచి ముడి సరుకులు తీసుకుపోయి బ్రిటన్లో ఏం చేస్తారు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫలితంగా ఆధునిక పరిశ్రమలు ఏర్పడ్డాయి ఈ ఆధునిక పరిశ్రమలు ఏర్పడ్డాయి కాబట్టి ఆధునిక పరిశ్రమల్లో మంచి మంచి వస్తువులు తయారు చేసి మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చి మనకే అమ్ముతారు మనకే అమ్మడం జరిగింది అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడి నుంచి పత్తి తీసుకుపోయారు అనుకోండి పత్తి ఇక్కడి నుంచి ముడిసరకు పత్తి తీసుకుపోతారు అక్కడ అక్కడ బ్రిటన్లో యంత్రాల మీద వస్త్రాలు తయారు చేస్తారు వస్త్రాలు తయారు చేసి చాలా చీఫ్గా అది మళ్ళీ వస్త్రాలు తీసుకొచ్చి మనకే అమ్ముతారు అదే అదే వాళ్ళ వాళ్ళ పాలసీ తర్వాత ఈ విధంగా బ్రిటిష్ పారిశ్రామిక ఉత్పత్తులు అక్కడ తయారు చేయబడ్డ ఇండస్ట్రీస్లో తయారు చేయబడిన పారిశ్రామిక ఉత్పత్తులు నిరాటంకంగా ఎట్టి సుంకాలు లేకుండా మన దేశంలో ప్రవేశించాయి అంటే వాళ్లకు ఈ దేశానికి దిగుమతి చేస్తే ఎలాంటి సుంకాలు ఉండవు కానీ మనం కనుక ప్రైవేట్గా ఇవ్వడం ఏ దేశానికి ఏ దేశానికి మనం ఎవరు కూడా ప్రైవేట్గా ఏ దేశానికి అమ్మకూడదు మళ్ళీ కేవలం బ్రిటిష్ బ్రిటన్కే అమ్మాలి బ్రిటన్కి అమ్మితే మాత్రం ఎగుమతి సుంకాలు ఉంటాయి మళ్ళీ ఎగు మనం మనం పర్సనల్గా ప ప్రైవేటుగా ఇక్కడ ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళు బ్రిటన్కి ఏమైనా సప్లై చేయాలంటే వాటికి ఎగుమ ఎగుమతి సుంకాలు ఉండేవి అదే వాళ్ళు వాళ్ళ వస్తువులు భారతదేశానికి వస్తే దిగుమతి చేస్తే ఎలాంటి సుంకాలు ఉండేవి కాదు కావ కానీ భారతీయులు మళ్ళీ ప్రైవేట్గా ఇక్కడ వేరే దేశంలో ఎక్కువ రేట్లు లేని అక్కడికి దిగుమతి చేయడానికి వీలు లేదు ఓన్లీ బ్రిటన్కే ఎగుమతి చేయాలి అవి ఏ వస్తువున్నా బ్రిటన్కే ఎగుమతి చేయాలి బ్రిటన్కి ఎగుమతి చేసిన వస్తువులు కానీ తర్వాత మెటీరియల్ కానీ బ్రిటన్కి ఎగుమతి చేయాలి బ్రిటన్కి ఎగుమతి చేయాలి తర్వాత ఏ దేశానికి ఎగుమతి చేయడానికి వీల్లేదు బ్రిటన్ విధించిన పన్నులు కట్టాలి ఎగుమతి సుంకాలు కట్టాలి కానీ బ్రిటన్ వారు మాత్రం భారతదేశానికి ఫ్రీగా ఎలాంటి సుంకాలు లేకుండా ది ఇక్కడికి వాళ్ళు వాళ్ళ పారిశ్రామిక ఉత్పత్తులు ఇక్కడికి సప్లై చేస్తారు ఈ విధంగా మన దేశంలో ప్రవేశించేవి అంటే ఆర్థిక అవసరాల దృష్ట్యా సాధారణ పరిపాలన న్యాయ విచారణ పోలీసు వ్యవహారాలు మొదలైనవి కూడా బ్రిటిష్ వారి రక్షణ కోసమే రూపొందించబడ్డాయి ఈ విధంగా నిరాటంగా నిరాటంకంగా వారి వ్యాపారం జరిగింది ఇక్కడి నుంచి ముడి సరుకులు పోయినాయి అక్కడ వస్తువులు తయారైనాయి అవి తీసుకొచ్చి ఇక్కడే అమ్మారు వాటికి వాటిపై వాటిపైన దిగుమతి సుంకాలు ఉండవు దిగుమతి సుంకాలు ఉండవు ఇక్కడ నుంచి ముడి సరుకులు ఉత్పత్తి చేస్తే ఎగుమతి సుంకాలు మాత్రమే ఉంటాయి ఎగుమతి సుంకాలు ఉంటాయి ఈ విధంగా వాళ్ళు చేయడం జరిగింది తర్వాత మనకు అదే కాకుండా ఇంకా మనకు మరి వారి వారి ఆర్థిక అవసరాల దృష్ట్యా వారి వారి ఆర్థిక పరిస్థితులకు బ్రిటన్ వారు ఎప్పుడు కూడా ఆర్థిక పరిస్థితులు డబ్బులు సొమ్ములు తీసుకుపోవడానికి ఆలోచన చేస్తారు కానీ దీని గురించి వాళ్ళు ఆలోచన చేయరు వారి ఆర్థిక అవసరాల దృష్ట్యా వాళ్ళ ఆర్థిక అవసరాల కోసము సాధారణ పరిపాలన వ్యవస్థను ప్రవేశపెట్టారు న్యాయ విచారణను ప్రవేశపెట్టారు పోలీసు వ్యవహారాలు మొదలైన వాటిని ప్రవేశపెట్టడం పోలీస్ వ్యవహారాలు పైన కూడా బ్రిటిష్ వారు వారి రక్షణ కోసమే రూపొందించబడరు రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నారు అలాంటి ముందు జాగ్రత్తల మూలంగా బ్రిటిష్ వస్తువులు చిన్న పట్టణాలకు గ్రామాలకు సైతం చేరవేయగలిగారు అంటే ఇలాంటి ఫెసిలిటీస్ నేను చెప్పానుగా ఇప్పుడు వారి పరిపాలన వారి పరిపాలన వ్యవస్థను ప్రవేశపెట్టారు న్యాయ విచారణను ప్రవేశపెట్టారు తర్వాత పోలీసు వ్యవహారాలను ప్రవేశపెట్టారు ఈ విధంగా వారి రక్షణ కోసమే ఈ వ్యవస్థలన్నీ ప్రవేశపెట్టుకోవడం జరిగింది అలాంటి ముందు జాగ్రత్తల మూలంగా బ్రిటిష్ వస్తువులు అనేవి పారిశ్రామిక వస్తువులు బ్రిటన్లో బ్రిటన్లో పారిశ్రామిక ఇక్కడి నుంచి సరుకులు తీసుకుపోయి బ్రిటన్లో పరిశ్రమలతో తయారైన వస్తువులన్నీ కూడా అవి అన్ని చిన్న పట్టణాలకు గ్రామాలకు సైతం చేర చేరే చర్య వేయగలిగారు ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ పెట్టారు కొన్ని రోడ్డు వ్యవస్థను డెవలప్ చేశారు తర్వాత రేవులను డెవలప్ చేశారు భారతదేశంలో ట్రైన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టారు దానివల్ల ఈ ట్రైన్స్ భారతీయులు ఏదో భారతీయుల ప్రయాణానికి కాదు ట్రైన్స్ బ్రిటిష్ వారు ముడి సరుకులను బ్రిటన్ తీసుకుపోవడానికి ట్రైన్స్ ఒక ప్రాంతంలో ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒకవేళ మనకు పత్తి పండినట్లయితే ఆ ప్రాంతం నుంచి గోడరేవు పోవాలంటే అక్కడ ట్రైన్ ఫెసిలిటీస్ వేసారు ట్రైన్ వేయడం జరిగింది అంటే ఇక్కడి నుంచి పత్తి బండి అక్కడ ఆ ట్రైన్లో గూడ్సులో అక్కడికి అక్కడికి మనకు ఒక ఓ వరకు పోతే ఆ ఓ డ్రైవర్ నుంచి బ్రిటన్ పోయేది అలాంటి వాటి కోసం వాళ్ళు ట్రైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు అలాంటి వ్యవస్థలన్నీ కూడా వారి రక్షణ కోసం వారి ఆర్థిక అవసరాల కోసం మాత్రమే వేసుకున్నారు తర్వాత వి ఈ విధంగా మీరు చేసిన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీసు తర్వాత రైల్వే ఫెసిలిటీస్ వల్ల బ్రిటన్ వస్తువులు అనేవి చిన్న పట్టణాలకు గ్రామాలకు సైతము చేరవేయగలిగారు అంటే అందరికీ అలవాటు చేయగలిగారు అలాంటి ప్రాంతాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేయగలిగారు అంటే అక్కడ వారు తయారు చేసిన వస్తువులు బ్రిటన్లో తయారు చేసిన వస్తువులు బ్యాగ్ తీసుకొచ్చి చిన్న పట్టణాలు గ్రామాలకు సైతం పంపిస్తారు కానీ గ్రామాల నుంచి చిన్న పట్టణాల నుంచి కూడా ఇక్కడ పండిన పంటలను వారు తీసుకుపోవడానికి వారికి అనుకూలంగా వారికి అనుకూలమైపోయింది ఎందుకంటే చిన్న ప్రాంతాలు పట్టణాలు గ్రామాల నుంచి కూడా వాళ్ళు ఆ సర్కుల్ని ఓట్రైవర్కి చేరవేసేవారు ఎందుకంటే బ్రిటన్కి వెళ్ళాలిగా ఒడి సరుకులు దానికోసం తర్వాత అందువల్ల బ్రిటిష్ వారి పరిపాలనా వ్యవస్థ వారి అవసరాలకు అనుకూలంగా మార్పు చెందించుకున్నారు ఆ పరిపాలనా వ్యవస్థ వ్యవస్థ ఏంటంటే వారి ఆర్థిక అవసరాలకు అనుకూలంగా అనుగుణంగా మార్పు మార్పు చేసుకున్నారు తర్వాత ఆ విధంగా ఈ అలా అలాంటి వ్యవస్థ వారి ఆర్థిక అవసరాలను తీర్చింది వాళ్ళ ఆర్థిక అవసరాలను తీర్చింది తర్వాత బ్రిటిష్ ఉన్నతాధికారులు అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల గ్రామాలలో తరతరాలుగా చేతి చేతివృతులు కుటీర పరిశ్రమలు క్షీణించాయి ఇంకేమున్నది ఇక్కడ ఇక్కడ ఉండే సరుకులన్నీ అక్కడికి ఇవ్వే అక్కడి నుంచి ఇండస్ట్రీస్లో తయారైన వస్తువులన్నీ ఇక్కడికి వచ్చాయి ఇక భారతదేశంలో ఇండస్ట్రీస్కి ఉన్నది భారతదేశ భారతదేశం కుటీర పరిశ్రమలకు వ్యాధి విలువ లేకుండా పోయింది భారతదేశ కుటీర పరిశ్రమలో తయారైన వస్తువులు ఎవరు కొనే కొనేవారు కాదు కుటీర పరిశ్రమలు మొత్తం క్షీణించిపోయాయి క్షీణించిపోయాయి ఆర్థిక వీరి ఆర్థిక విధానాల వల్ల గ్రామాల్లో తరతరాలుగా చేతి వృత్తులు ఉన్నాయి చేతి వృత్తులు కూడా పోయాయి ఎందుకంటే చేతి వృత్తుల మీద తయారు చేసిన వస్తువుల కంటే వారు తయారు బ్రిటిష్ వారు పరిశ్రమల పైన తయారు చేసిన వస్తువులు చాలా ఆ అట్రాక్టివ్గా ఉండేవి కాబట్టి ప్రజలు వాటిని కొనుక్కుంటూ ఉండేవారు కాబట్టి చేతి వృత్తులు నాశనం అయిపోయాయి కుటీర పరిశ్రమలు క్షీణించిపోయాయి అదేవిధంగా పట్టణాలు నగరాల్లోని చిన్న చిన్న పరిశ్రమలు కూడా మూతపడ్డాయి పట్టణాలు నగరాల్లో ఉండే చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఈ వస్తువులు బ్రిటిష్ వారి వస్తువుల దాటికి తట్టుకోలేక అవి పోటీకి తట్టుకోలేక అవి కూడా మూతపడ్డా మూతపడ్డాయి తర్వాత డిఆర్ గాడ్గిల్ అనే ఒక ఎక్స్పర్ట్ ప్రకారం బ్రిటిష్ పరిపాలన ఆయన ఆర్థిక బ్రిటిష్ భారత ఆర్థిక వ్యవస్థ పైన డిఆర్ గాడ్గిల్ అనే అతను ఒక విషయం చెప్పాడు అదేంటంటే బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారతదేశంలో నగర పరిశ్రమలు నాశనం కావడానికి ముఖ్యంగా మూడు కారణాలను ఆయన చెప్పడం జరిగింది డిఆర్ డిఆర్ గాడ్గిల్ అనే వ్యక్తి ప్రముఖుడు బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారతదేశంలో నగర పరిశ్రమలు ఎందుకు నాశనం అయ్యాయో ఆయన మూడు కారణాలను చెప్పడం జరిగింది అవేంటంటే స్థానికంగా బ్రిటిష్ వారితో ఓడించబడిన రాజవంశాల పరిపాలన అదృశ్యం స్థానికంగా బ్రిటిష్ వారితో బ్రిటిష్ వారు ఏదైతే స్థానికంగా ఇక్కడ ఉన్న రాజులను ఎవరైతే ఓడించారో ఓడించారో ఆ రాజుల ఆ రాజవంశాలు మొత్తం నాశనం అయిపోయి అవన్నీ కూడా ఆ రాజ్యాలని కూడా బ్రిటన్లో కలిసిపోవడం రెండోది ఏంటంటే విదేశీ బ్రిటిష్ పరి పరిపాలన స్థిరంగా భారతదేశంలో నెలకొల్పడం విదేశీ పరిపాలన స్థిరంగా భారతదేశంలో నెలకొల్పడం అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయి మొత్తము వారి పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక్కడ స్థిరపడిపోవడం మూడోది ఏంటంటే బ్రిటిష్ ఆర్థిక విధాన ఆర్థిక పారిశ్రామిక ఉత్పత్తుల పోటీని పోటీని స్వదేశీ ఉత్పత్తులు తట్టుకోకపోవడం బ్రిటిష్ ఆర్థిక ఆర్థిక పారిశ్రామిక ఉత్పత్తుల పోటీని బ్రిటిష్ ఆర్థిక పారిశ్రామిక ఉత్పత్తుల పోటీని స్వదేశీ ఉత్పత్తులు తట్టుకోకపోవడం ఎందుకంటే బ్రిటిష్ వారి ఆర్థిక పారిశ్రామిక ఉత్పత్తులు ఏమిటో అట్రాక్ట్ ఉండే పబ్లిక్ చాలా చీపులు కనబడతాయి ఆ విధంగా స్వదేశీ మన స్వదేశీ ఉత్పత్తులేమో కొంత క్వాలిటీ ఉంటాయి మనకి క్వాలిటీ ఉండవు కానీ రేట్లో చీప్ ఉంటాయి కాబట్టి మన వారు ఏం చేశారు వారి ఆర్థిక ఉత్పత్తులు కొనుగోలు చేశారు తన స్వదేశీ ఉత్పత్తులు వాటికి పోటీ తట్టుకోలేకపోయినాయి అవి అయిపోయాయి ఈ మూడు కారణాల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని డిఆర్ గాడ్గిల్ అనేవాడు పేర్కొనడం జరిగింది ముప్పై సంవత్సరాల కాల వ్యవధిలో భారతదేశంలోని మనిషికి లభించే ఆహారం ఇరవై తొమ్మిది శాతం తగ్గిపోయిందని విచారం వ్యక్తం చేశారు డిఆర్ గాడ్గిల్ ముప్పై వీరి పరిపాలనలో ముప్పై ఏళ్ళ కాల వ్యవధిలో భారతదేశంలో మనిషికి లభించే ఆహారం కూడా తగ్గిపోయిందట అంటే ఇరవై తొమ్మిది శాతం ఆహారం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కాంచి ఒక మనిషి హండ్రెడ్ పర్సెంట్ ఆహారం తినేటోటి కూడా వాళ్ళ ఆహారం అనేది ఇరవై తొమ్మిది శాతం తగ్గిపోయింది ఇరవై తొమ్మిది శాతం తగ్గిపోయింది ఇరవై తొమ్మిది శాతం తగ్గిపోతే ఉంది ఏ మిగిలింది వారికి డెబ్బై ఒక శాతం ఆహారం మాత్రమే మిగిలింది ఆ విధంగా ఆహార లోటు కూడా మనిషికి బ్రిటిష్ వారి పరిపాలన వల్ల వాళ్ళ ఆర్థిక విధానం వల్ల ఆ విధంగా ఇరవై తొమ్మిది శాతం ఆహార ఆహార అవసరాలు కూడా తగ్గిపోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు తర్వాత బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీకి దోపిడీకి తోడైన ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల భారతదేశ సరసరా ఆదాయం బాగా పడిపోయింది బ్రిటిష్ బ్రిటిష్ ఆర్థిక ఆర్థిక దోపిడీ బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీకి బ్రిటిష్ ఆర్థిక దోపిడీకి ఆర్థిక దోపిడీ ఒక పక్క ఉంది మరో పక్క ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి ప్రకృతి వైపరీత్యాలు అంటే అతివృష్టి అనావృష్టి ఆ విధంగా కరువులు రావడం తర్వాత వర్షాలు ఎక్కడో పడడం తర్వాత పంటలు నాశనం కావడం ఇటువంటి ఆ ప్రకృతి వైపరీత్యాల వల్ల బ్రిటిష్ ఆర్థిక దోపిడీకి లోపలికి ఈ ప్రకృతి వైపరీత్యాలు తోడు కావడం వల్ల పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య పంతొమ్మిది ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య భారతదేశ తలసరి ఆదాయం బాగా తగ్గిపోయింది ప్రపంచంలో అతి తక్కువ అని కోలిన్ క్లార్క్ కోలిన్ క్లార్క్ అనే ఆర్థిక శాస్త్రవేత్త పేర్కొన్నాడు ప్రపంచంలోనే భారతదేశ ఆర్థిక తలసరి ఆదాయం బాగా తగ్గింది అని కోలిన్ క్లార్క్ అనే ఆర్థిక శాస్త్రవేత్త పేర్కొన్నాడు తర్వాత అదే సమయంలో మరి ఇక్కడ బాగా తలస మనిషి తలసరి ఆదాయం భారతదేశం తగ్గిపోతే బ్రిటన్ ఆదాయం మాత్రం ఇదే కాలంలో ఐదింతలు ఎక్కువగా ఉంది ఐదింతలు పెరిగింది బ్రిటన్ బ్రిటన్ తలసరా ఆదాయము ఐదింతలు ఎక్కువగా పెరిగింది అదే అదే భారతదేశానికి వచ్చేటప్పటికి భారతదేశ ప్రతి భారతీయు ఆదాయం బాగా తగ్గిపోయింది బాగా తగ్గిపోయిందని పేర్కొనడానికి తగ్గింది అన్న జరిగింది ఈ రకంగా స్వదేశీ వనరుల దోపిడిని బ్రిటన్ బాగా కొనసాగించింది స్వదేశీ వనరులను దోచుకునే పద్ధతిని బ్రిటన్ బాగా కొనసాగించింది బాగా కొనసాగించింది తర్వాత కారణ వాలిష్ కాలం నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ప్రవేశపెట్టారు భూమి శిస్తు విధానాలు కారన్ వాలీస్ అనేవాడు భారత గవర్నర్ జనరల్గా వచ్చినప్పుడు ఆయన కొన్ని భూమి శిస్తు విధానాలను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది అలాంటి భూమి శిస్తు విధానాలు ఏంటంటే శాశ్వత శిస్తు విధానం శాశ్వత శిస్తు విధానాన్ని కారన్ వారిస్ ప్రవేశపెట్టాడు ఈ విధంగా శాశ్వత శిస్తు విధానము తర్వాత మరొక శిస్తు విధానం రైతు వారి విధానం రైతువారి విధానం మద్రాసు ప్రభుత్వంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో థామస్ మన్రో అనేవాడు ప్రవేశపెట్టాడు ఆ విధంగా శాశ్వత శిస్తు విధానము రైతువారి విధానము మరొకటి మహల్వారి విధానం మహల్వారి విధానం ఈ భూమి శిస్తు విధానాల వల్ల కరణ్ వారి వచ్చిన తర్వాత ఈ శాశ్వత భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టాడు మిగతా భూమి శిస్తు వ్యవస్థలు కూడా ఇక్కడ ఏర్పడ్డాయి అధికారులు ఈ విధంగా భూమి శిస్తు విధానాల వల్ల రైతువారి విధానం ముందే వివరించడం జరిగింది రైతువారి విధానం ఈ వి ఈ విధానాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ అంటే రైతులు 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 బాగా నష్టపోయారు రైతులు రైతులు రైతాంగం నష్టపోయారు రైతులు నష్టపోయారు రైతు కూలీలుగా మారిపోయారు వారు అయితే పంతొమ్మిదవ శతాబ్దపు మధ్యకాలం నుంచి నీటిపారుదల సౌకర్యాల కోసం భారీ నీటిపారుదల మధ్య చిన్న చిన్న నీటిపారుదల సౌకర్యాలు పెంచి వ్యవసాయ వాణిజ్యకరణకు ప్రాధాన్యం ఇచ్చారు అయితే భారతదేశంలో పంటలు పండాలంటే ప్రాజెక్టులు కట్టాలి ప్రాజెక్టు కట్టే ఎవరికి లాభం భారతీయులకు లాభం లేదు పంటలు పండితే ఓకే అది ఎవరికి పోతే బ్రిటిష్ వాళ్ళకి పోతాయి కాబట్టి వాళ్ళు బ్రిటిష్ వాడే ప్రాజెక్టులు కట్టడం మొదలుపెట్టారు కొంతమంది ఎంక్వైరీ చేసి కొన్ని కమ్యూనిస్టీ కమిటీలు వేశారు ఎక్కడెక్కడ ఏం డెవలప్ చేయాలని కమిటీలు వేయడం జరిగింది ఆ విధంగా పంతొమ్మిది శతాబ్దం మధ్యకాలం నుంచి నీటిపారుదల సౌకర్యాల కోసం భారీ నీటిపారుదల పంతొమ్మిది శతాబ్ద మధ్యకాలం నుంచి నీటిపారుదల సౌకర్యాల కోసం భారీ నీటిపారుదల మధ్య చిన్నదా నీటిపారుదల సౌకర్యాలు పెంచి వ్యవసాయ వాణిజ్యీకరణకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది తర్వాత భారతదేశంలో బ్రిటిష్ ఇండియాలో నీటిపారుదల సౌకర్యాలు ఏ విధంగా ఉండేవి భారతదేశంలో నీటిపారుదల సౌకర్యాలు ఏ విధంగా భారతదేశంలో రాజకీయ ఆధిపత్యాన్ని నెలకొల్పిన బ్రిటన్ వారు రాజకీయ ఆక్రమించారు తర్వాత రాజకీయ ఆధిపత్యాన్ని నెలకొల్పారు తర్వాత తమ విధానాలను ప్రవేశపెట్టారు భారతదేశంలో రాజకీయ ఆధిక్యాన్ని ఆధిపత్యాన్ని నెలకొల్పిన బ్రిటిష్ అధికారులు వ్యవసాయ రంగం నుంచి కంపెనీ ఖజానాకు వస్తున్న భారీ ఆదాయాన్ని దాని ప్రాముఖ్యతను గుర్తించారు ఆ విధంగా ఈ విధంగా ఎప్పుడైతే తమ రాజకీయ ఆధిపత్యాన్ని ఇక్కడ నెలకొల్పారో ఆ విధంగా వ్యవసాయ రంగం నుంచి కంపెనీకి కంపెనీ ఖజానాకు వస్తున్న భారీ ఆదాయాన్ని దాని ప్రాముఖ్యతను గుర్తించారు బ్రిటిష్ వాళ్ళు గుర్తించారు కంపెనీ ఈ తూర్పిండియా వర్ష వర్త కంపెనీకి కంపెనీ ఖజానాకు వస్తున్న భారీ ఆదాయం బాగా వస్తుంది దాని ప్రాముఖ్యతను వీళ్ళు గుర్తించడం జరిగింది మధ్యయుగంలో ముస్లిం పాలకులు కట్టించిన నిర్మించిన నీటిపారుదల వస్తువులు కాలువలు ఆనకట్టలు చెరువులు చాలా వరకు పద్దెనిమిదవ శతాబ్దంలో జరిగిన యుద్ధాల వల్ల నిర్లక్ష్యానికి గురయ్యాయి మధ్యయుగంలో కూడా చాలామంది రాజులు పాలకులు ఏం చేశారంటే అనేక చెరువులు నిర్మించారు అనేక జలాశయాలు నిర్మించారు అదేవిధంగా ఆనాటి అనేక నీటిపారుదల సౌకర్యాలు పంటలకు పంటలు కల్పించారు ఆ విధంగా వారు వారు నిర్మించిన నీటిపారుదల వస్తువులు కాలువలు ఆనకట్టలు చెరువులు అన్ని కూడా పద్దెనిమిదవ శతాబ్దంలో జరిగిన యుద్ధాలు యుద్ధాలు జరిగాయి యుద్ధాల వల్ల నిర్లక్ష్యానికి గురయ్యాయి నిర్లక్ష్యానికి గురయ్యి కొన్ని నాశనం అయిపోయాయి ఎవరు పట్టించుకోకుండా కొన్ని నాశనం కావడం జరిగింది ఆ విధంగా క్రీశకం పద్దెనిమిది వందల మూడు నుంచి కొందరు బ్రిటిష్ అధికారులు వీటి పునరుద్ పునరుద్ధరణకు ప్రత్యేక శ్రద్ధ చూపించారు క్రీషకం పద్దెనిమిది పదమూడు నుంచి కొంతమంది బ్రిటిష్ అధికారులు ఉన్నారు అందరూ కాదు కొంతమంది బ్రిటిష్ అధికారులు మాత్రం ఈ ఏవైతే మధ్యయుగంలో రాజులు నిర్మించిన జలాశయాలు ప్రాజెక్టులు ఆనకట్టలు ఏవైతే చెరువులు ఉన్నాయో వాటిని తిరిగి బాగు చేయాలి పునరుద్ధరించాలనే లక్ష్యంతో కొంతమంది బ్రిటిష్ అధికారులు పద్దెనిమిది వందల మూడు నుంచి వీటి పునరుద్ధరణకు ప్రత్యేక శుద్ధ శ్రద్ధ చూపడం జరిగింది తర్వాత యమునా నదికి ఉత్తర భారతదేశంలో ఉన్న యమునా నదికి తూర్పు పశ్చిమ దిశల్లో ఉన్న చెరువులు కాలువల తితిగదులను సర్వే చేయడానికి యమునా నదికి తూర్పు పశ్చిమ దిశలో ఉన్న చెరువులు కాలువల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో యమునా నదికి తూర్పు పశ్చిమ దిశ దిశల్లో ఉన్న చెరువులు కాలువల స్థితిగతిని సర్వే చేయడానికి లార్డ్ మింటో లార్డ్ మింటో అనే లార్డ్ మింటో అనే గవర్నర్ జనరల్ పరిపాలనా కాలంలో ప్రభుత్వం పద్దెనిమిది వందల పదవ సంవత్సరంలో ఒక కమిటీని నియమించింది ఒక కమిటీని నియమించింది లార్డ్ మింటో ఆధ్వర్యంలో పాలనా కాలంలో ప్రభుత్వం పద్దెనిమిది వందల పదవ సంవత్సరంలో ఒక కమిటీని నియమించింది కానీ ఈ కమిటీ వివిధ వివిధ కారణాల వల్ల ఈ కమిటీ విఫలం కావడం జరిగింది విఫలం కావడం జరిగింది విఫలం కావడం జరిగింది కృష్ణశకం పద్దెనిమిది వందల సంవత్సరంలో క్రీశకం పద్దెనిమిది వందల సంవత్సరంలో లార్డ్ ఏస్టింగ్స్ లార్డ్ ఏస్టింగ్స్ అనేవాడు గవర్నర్ జనరల్గా వచ్చాడు కృష్ణశకం పద్దెనిమిది వందల సంవత్సరంలో లార్డ్ ఏస్టింగ్స్ అనేవాడు గవర్నర్ జనరల్గా వచ్చాడు లార్డ్ ఏస్టింగ్స్ గవర్నర్ జనరల్గా వచ్చినప్పుడు గవర్నర్ జనరల్ హోదాలో వచ్చినప్పుడు ఉత్తర భారతదేశంలో ఆయన పర్యటించాడు లార్డ్ ఏస్టింగ్స్ గవర్నర్ జనరల్ పదిహేను పదిహేను లార్డ్ ఏస్టింగ్ గవర్నర్ జనరల్గా వచ్చి ఉత్తర భారతదేశంలో పర్యటన చేశాడు తర్వాత అక్కడ ఉత్తర భారతదేశంలో నీటిపారుదల స్థితిగతులను తెలుసుకున్నాడు ఉత్తర భారతదేశంలోని నీటిపారుదల స్థితిగతులను తెలుసుకున్నాడు తర్వాత ప్రభుత్వానికి ఒక ప్రభుత్వానికి పాత నీటిపారుదల వస్తువులను పునరుద్ధరించవలసిన ఆవశ్యకత తెలుపుతూ ఒక లెటర్ ఒక లెటర్ రాశాడు కృషిక పద్దెనిమిది పదిహేను సంవత్సరంలో లార్డ్ ఎస్టింగ్స్ గవర్నర్ జనరల్ హోదాలో ఉత్తర భారతదేశంలో పర్య పర్యటించాడు అక్కడ నీటిపారుదల స్థితిని తెలుసుకున్నాడు ప్రభుత్వానికి పాత నీటిపారుదల పారుదల పునరుద్ధరించడం పునరుద్ధరించడం వలసిన ఆవశ్యకత తెలుపుతూ ఒక లేఖ రాయడం జరిగింది ఆ విధంగా లేఖ రాశాడు దీని దీని ఫలితంగా లెఫ్టినెంట్ బ్లేన్ లెఫ్టినెంట్ బ్లేన్ అనేవాడు పశ్చిమ పశ్చిమ జమునా కాల్వను పశ్చిమలో జమునా కాలువను పునరుద్ధరణ పునరుద్ధరణ పనులు ప్రారంభించాడు లెఫ్టినెంట్ దీని ఫలితంగా ఏం చేశాడు లెఫ్టినెంట్ బ్లేన్ అంటే సైనికుడు లెఫ్టినెంట్ బ్లేన్ అనేవాడు పశ్చిమ జమునా కాలువ పశ్చిమ జమునా కాలువను పునరుద్ధరణ పని ప్రారంభించాడు ఇతని కృషి వల్ల జమునా కాలువ పునరుద్ధరణ పునరుద్ధరణ పనులు శీఘ్రగతిలో పూర్తయ్యాయి శీఘ్రగతిలో పూర్తి కావడం జరిగింది తర్వాత ప్రశ్నికం పద్దెనిమిది వందల ముప్పై ఏడు సంవత్సరంలో ఉత్తర భారతదేశంలో సంభవించిన గొప్ప గొప్ప కరువు సమయంలో పైన పేర్కొన్న కాలువ నీరు వల్ల సుమారు ఒక మిలియన్ స్టేర్ మొత్తం విలువైన పంటలు రక్షించబడ్డాయి ఈ కాలువ పొడవు నాలుగు వందల నలభై మైళ్ళు పద్దెనిమిది ముప్పై ఏడు సంవత్సరంలో ఉత్తర భారతదేశంలో సంభవించిన ఒక గొప్ప కరువు పద్దెనిమిది వందల ముప్పై ఏడు సంవత్సరంలో ఉత్తర భారతదేశంలో సంభవించిందట ఆ కరువు సమయంలో పైన పేర్కొన్న పైన పేర్కొన్న కాలువ నీరు వల్ల వివిధ విధంగా పేర్కొన్న కాలువ నీరు వల్ల సుమారు ఒక మిలియన్ స్టర్లింగ్లు మొత్తం విలువైన పంటలు రక్షించబడ్డాయి ఈ కాలువ పొడవు మొత్తం నాలుగు వందల నలభై ఐదు మైలు ఇదే విధంగా ఉత్తర భారతదేశంలోని తూర్పు జమునా కాలువ తూర్పు జమునా కాలువ పునరుద్ధరణ బాధ్యతను కల్నల్ రాబర్ట్ కల్నల్ రాబర్ట్ కల్నల్ బెట్ స్మిత్లు స్వీకరించి స్వీకరించారు తూర్పు జమునా కాలువ పునరుద్ధరణ బాధ్యతను కల్నల్ రాబర్ట్ కల్నల్ బెడ్ స్థితులు స్వీకరించి పద్దెనిమిది ముప్పై నాటికి పూర్తి చేయడం జరిగింది దీనివల్ల రైతాంగ రైతాంగానికి చాలా మేలు జరిగింది దీనివల్ల రైతాంగానికి చాలా మేలు జరిగింది తర్వాత గంగా గంగానది కాలువ పునరుద్ధరణ కోసము లార్డు అకులుండ్ అకులాండ్ కృషి చేశాడు గంగా కాలువ పునరుద్ధరణ కోసము లార్డ్ అకులాండ్ కృషి చేశాడు కానీ దాని అతని వారసుడైన లార్డు ఇల్ ఇల్లిస్ బ్రో ఈ పథకాన్ని రద్దు చేశాడు లాట ఆర్జించ కాలంలో ఈ పథకం మరోసారి ప్రారంభ ప్రారంభించబడింది దీని పొడవు ఎనిమిది వందల తొంభై ఎనిమిది మైలు ఎనిమిది ఎనిమిది వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు బైళ్ళు దీనివల్ల ఫోర్ పాయింట్ మిలియన్ ఎకరాల సాగు భూమికి నీటి వస్తువు కల్పించబడింది మే పద్దెనిమిది యాభై ఆరు నాటికి గంగా కర్వ నిర్మాణానికి కంపెనీ చేసిన ఖర్చు లక్ష యాభై ఆరు వేల స్టెర్లింగులు లక్ష ఒక లక్ష ఒక కోటి యాభై ఆరు లక్షల యాభై ఆరు వేల స్టెర్లింగ్లు కోటి యాభై ఆరు లక్షల స్టెర్లింగులు ఈ విధంగా తూర్పిండియా వర్తక సంఘం ఈ విధంగా చేసింది తర్వాత దీనివల్ల నీరు పొంది పంటలు పండించిన వాటి మొత్తం విలువ ఏడాదికి ఏడాదికి లక్ష యాభై స్టెల్లింగ్ల నుంచి రెండు లక్షల ఉండదని నీటిపారుదల శాఖ డైరెక్టర్ కల్లల్ పెట్ స్మిత్ పేర్కొన్నారు ఇది ఈ విధంగా ఉత్తర భారతదేశంలోని కొన్ని పాత నీటి పారు కొన్ని నీటిపారుదల కట్టడాలను పునరుద్ధరించి పునరుద్ధరించిన బ్రిటిష్ అధికారులు ఆకర్షించరస్మరణు కావడం జరిగింది సో ఈ విధంగా మనము ఈ కాలంలో నీటిపారుదల వ్యవస్థ గురించి మనం చెప్పుకోవచ్చు నీటిపారుదల వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందింది మనం ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో భాగంగా బ్రిటన్ భారతదేశంలో బ్రిటన్ వారి ఆర్థిక పాలసీస్లో భాగంగా మనం ఇంకొక మెయిన్స్లో క్వశ్చన్ బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలను విశ్లేషించమనేది క్వశ్చన్ ఇటువంటి క్వశ్చన్ వచ్చేది ఇటువంటి మ్యాటర్ మనం ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ఉన్న మర్కంటలిజం సెకండ్ ఎపిసోడ్లో ఉన్న స్వేచ్ఛ వాణిజ్యం సెకండ్ ఎపిసోడ్లో ఉన్న స్వేచ్ఛ వాణిజ్యం అనే అంశాలను మనం మనం వివరించాలి అదేవిధంగా మిగిలిన కొంచెం మిగిలిన కొంచెం మ్యాటర్ ఉంది దాన్ని ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది ఆ విధంగా ఆ మ్యాటర్లో ఇంకొక ఎక్స్ ఎక్స్ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది